తెలంగాణ లో ఆరు గ్యారంటీల దరఖాస్తు ఫామ్ను ఆవిష్కరించారు సీఎం రేవంత్ రెడ్డి గ్రామ సభల ద్వారా అర్హులైన లబ్ధిదారుల ఎంపికను చేస్తామన్నారు సీఎం రేవంత్ మేనిఫెస్టోలో ప్రకటించిన ఆరు పథకాలకు సంబంధించి ఒకే అప్లికేషన్ను రూపొందించారు దీనిలో మహాలక్ష్మి రైతు భరోసా గృహలక్ష్మి ఇందిరమ్మ ఇళ్లు చేయూత పథకాలకు దరఖాస్తు చేసుకునే వీలుంది రేపటి నుంచి జనవరి ఆరు వరకు వీటిని స్వీకరిస్తారు దరఖాస్తుకు సంబంధించి మరింత సమాచారం రాకేష్ అందిస్తారు అభయస్థాం దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వం ఈరోజు లాంఛనంగా ప్రారంభించింది సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఇతర మంత్రివర్గం అంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది రేపటి నుంచి జనవరి ఆరు వరకు మొత్తం ఎనిమిది రోజుల పాటు కూడా ఈ దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం ఉంటుంది మొత్తం ఐదు పథకాలకు సంబంధించి ఇందులో ఈ దరఖాస్తులు స్వీకరించబోతా ఉన్నారు మొత్తం నాలుగు పేజీలతో కూడిన ఈ దరఖాస్తులో మొత్తం హైదామీలకు సంబంధించి మహాలక్ష్మి అలాగే రైతు భరోసా చేయుత ఇంద్రమైలు గృహజ్యోతి ఈ ఐదు పథకాలకు సంబంధించి ఒకే ఫామ్ లో దరఖాస్తు వేసుకునే విధంగా ఈ ఫామ్ ను రూపొందించడం జరిగింది దీంతో పాటు అదనంగా ఇతర విజ్ఞాపత్రాలు కూడా తీసుకునే విధంగా ఈ యొక్క ఏర్పాటు చేసినట్టుగా కొద్దిసేపటి క్రితం సీఎం ప్రకటించడం జరిగింది ముఖ్యంగా ల్యాండ్లకు సంబంధించిన సమస్య కానీ రేషన్ కార్డుకు సంబంధించిన సమస్య కానీ ఇతర ఏ సమస్యలున్నా ప్రభుత్వానికి సంబంధించి పరిష్కరించబడతాయని ఏవైతే అనుకుంటున్నారో వాటికి సంబంధించిన దరఖాస్తులు కూడా ఈ దరఖాస్తులతో పాటు తీసుకుంటామంటూ కూడా సీఎం ప్రకటించడం జరిగింది ప్రతి గ్రామంలో కూడా మొత్తం గ్రామ సభల ద్వారా ఈ దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం ఉంటుంది అన్ని గ్రామ పంచాయతీలో కూడా అధికారులు ఈ దరఖాస్తులు స్వీకరిస్తారు ముఖ్యంగా ప్రతి మండలాన్ని రెండు రెండు భాగాలుగా విభజించి ఒకటి ఎంఆర్ఓకు బాధ్యతలు మరొక భాగాన్ని ఎంపీడీఓకు ఈ బాధ్యతలు అప్పగించడం జరిగింది అయితే జనవరి ఆరు తర్వాత కూడా ఈ యొక్క దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం ఉంటుంది ఎవరైతే ఈ ఎనిమిది రోజులలో దరఖాస్తు చేరుకోకుండా మిగిలిపోతారో వాళ్ళు కంటిన్యూగా ఎంఆర్ఓ ఆఫీసులో కానీ ఎంపీడీఓ ఆఫీసుల్లో కానీ ఈ యొక్క పథకాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు కూడా చెప్పడం జరిగింది అయితే ఈ పథకాలకు సంబంధించి ముఖ్యంగా పెన్షన్లు కానీ రైతు బంధుకు సంబంధించి కానీ ఇప్పుడు ఎవరైతే లబ్ధి పొందుతున్నారో వీళ్ళు ప్రత్యేకించి మళ్ళీ దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు వాళ్ళు ఆటోమేటిక్గా లబ్ధిదారులు అవుతారు ఏవైతే కొత్త పథకాలు ఉంటాయో ముఖ్యంగా రెండు వందల యూనిట్ల లోపు ఉచిత కరెంటుకు సంబంధించి కానీ ఐదు వందల గ్యాస్ సిలిండర్ సంబంధించి కానీ రెండు వేల ఐదు వందల రూపాయల ఆర్థిక సాయానికి సంబంధించి కానీ కొత్త రేషన్ కార్డులకు సంబంధించి కానీ ఇలాంటి వాటి పథకాలకు సంబంధించి ఎవరైతే లబ్ధి పొందాలనుకుంటున్నారో వారు ప్రత్యేకంగా ఈ దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అయితే కంపల్సరీ రేషన్ కార్డు ఉండాలని సీఎం ప్రకటించిన నేపథ్యంలో కొత్త రేషన్ కార్డులు ఎవరైతే కోరుకుంటున్నారో వారు కూడా ప్రత్యేకించి ఒక ఫామ్ ను అడిషనల్ గా నింపియచ్చు కూడా చెప్పడం జరిగింది చెప్పకనే ప్రతి పథకాన్ని కూడా రేషన్ కార్డు కంపల్సరీ అనే నిబంధనను సీఎం ఇక్కడ ప్రకటించడం జరిగింది ఇక ఆధార్ కార్డు కూడా కంపల్సరీ చేయడం జరిగింది మొత్తం ఈ నాలుగు పేజీల యొక్క ఫామ్ లో మొదటి పేజీలో అన్ని పథకాలకు సంబంధించి మొత్తం కుటుంబ సభ్యుల యొక్క వివరాలు పొందుపరచాలి మిగతా మూడు పేజీలలో ఆయా పథకాలకు సంబంధించి ఏ పథకా